అందరికీ నమస్కారం. నా పేరు కమలా శాస్త్రి. ఛానల్ 5 AM వారు తెలుగు సినిమా పట్టాభిషేకం శీర్షికన 90 ఏళ్ల తెలుగు టాకీ 90 రోజుల పాటు, అంటే 15/4/22 నుంచి 13/7/22 వరకు మెగా ఈవెంట్గా నిర్వహిస్తున్న శ్రీ తిల్లపాటుకు నాగభూషణం గారికి అభినందనలు, నమస్సుమాంజలు తెలుపుతూ, ఈ బృహత్ కార్యక్రమంలో అనేక మంది కళాకారులకు పాల్గొనే అవకాశం లభించడమే కాక ఆనాటి ఎందరో సినీ కళాకారులను గుర్తు చేసుకుంటూ వారి ప్రతిభను గురించి ముచ్చటించుకుంటే మహాభాగ్యం కలగటం, ఈ సకడ కార్యక్రమంలో నాకు అవకాశం లభించడం ద్వారా ఒక అదృష్టాన్ని నేను కూడా పొందానని భావిస్తూ, ఈరోజు ఆనాటి సినీ నేపథ్య గాయని, శాస్త్రీయ సంగీత కళాకారిణి, విద్వాంసురాలు ఏపీ కోమల్ గారి గురించి మనం ఇప్పుడు ముచ్చటించుకుందాం. ఏపీ కోమల్ గారు 28/8/1935 మద్రాసు, ఇప్పటి చెన్నై, ఆర్కాట్ పార్థసారథి లక్ష్మీ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు సంగీతారాధకులే అవటం వల్ల 3-4 సంవత్సరాల వయసులోనే పాడటం మొదలుపెట్టారు కోమల గారు. రాజమండ్రికి చెందిన గాడపల్లి పైడిస్వామి గారి వద్ద గురుకుల వాసం చేస్తూ 2 సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. చిన్న చిన్న సంగీత పోటీలలో, సంగీత కార్యక్రమాల్లో అనేక చోట్ల పాల్గొనేవారు కోమల గారు. కోమల గారు ఆల్ ఇండియా రేడియోలో గానలహరి కార్యక్రమంలో, అక్కడ కూడా సంధ్యావందనం శ్రీనివాసరావు గారి వద్ద కూడా శిష్యత్వం చేసి సంగీత శిక్షణ పొందారు. బాలాంతరపు రజనీకాంతరావు గారు, జగ్గయ్య, టీజీ కమలాదేవి, షావుకారు జానకి, గుమ్మడ గారు వంటి పెద్దలు ఆల్ ఇండియా రేడియోలో వారికి పరిచయం అవ్వటం, వారిని ప్రోత్సహించడం కూడా జరిగింది. 25/9/1944 ప్రారంభమైన కోమల గారి రేడియో ప్రస్థానం గ్రేడ్ 1 ఆర్టిస్టుగా పేరు పొంది 1995 పదవీ విరమణ చేశారు. నాగయ్య గారు 1946 నిర్మించిన చాగయ్య చిత్రంలో తొలిసారిగా జమునారాయణ గారితో కలిసి మధురా నగరిలో చల్లల్లమ్మ బోదు అనే పాటని ఆలపించారు. 1949 రక్షరేఖ చిత్రంలో ఘంటసాల గారితో తొలి యుగుళ గీతం పాడారు. చిత్రాలలో పాడే అవకాశం ఘంటసాల గారే కల్పించారట. 1960 దీపావళి చిత్రంలో సరియా నాతో, ఈ పాట విషయంలో కూడా ఒక మాట అనేవారు ఆవిడ అని తెలిసింది. ఘంటసాల గారితో అన్నారట ఆవిడ, ఎంతోమంది సంగీత లీలగారు ఇలాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు సంగీత క్లాసికల్ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళతో పాడించవచ్చు కదా అంటేను, ఇది నీ మీద నాకు నమ్మకం ఉండి ఇస్తున్నానమ్మా, నువ్వు పాడేయి అని చెప్పారట ఘంటసాల గారు. అంతటి మహానుభావులు మాస్టారు. 1960 దీపావళి చిత్రంలో సరియా నాతో ఎంత బాగా పాడారో మనందరికీ తెలుసు. భక్త రఘునాథులు, జయమురళి ఇలా. 1966 పరమానంద శిష్యులు కదా, లీలగారితో బనిత తనంతట తానే అనే గీతాన్ని ఆవిడ లీలగారితో ఆలపించారు. 1953 పెంపుడు కూతురు చిత్రానికి సాలూరు రాజశ్రావు గారి సంగీతంలో, 1958 బాల సన్యాసమ్మ కథ చిత్రంలో పాటలు వారికి ఎంతో పేరు తెచ్చాయి. 1967 రంగుల రాట్నంలో చేపరూపమైన, 1968 బంగారు పంజరం పదములే చాలు, ఈ పాటలు వారికి ఒక వన్నె తీసుకొచ్చాయని చెప్పచ్చు. అల్లావుద్దీన్ అద్భుత దీపం టీవీ రాజుగారి సంగీతంలో జయసింహ 1955, 1957 పాండురంగం హత్యం, పిచ్చు పుల్లయ్య మొదలగు చిత్రాల్లో గానం చేశారు. కోమల గారు చివరిగా పాడిన 1975 యశోదాకృష్ణ చివరి చిత్రంగా చెప్పచ్చు. 1954 అంతా మన వాళ్ళే, 1965 భట్టి విక్రమార్క, 1968 గ్రామదేవతలు మొదలగు చిత్రాల్లో కూడా గానం చేశారు. ఎన్నో ప్రైవేట్ గీతాలు, క్రైస్తవ గీతాలు, కోయిల పూసిన, కోరిక పూసిన, వేసవి పున్నమి వెన్నెలలోన, మరొకరా ఓ భారతవీర, ఇలాంటి ఎన్నో లలిత దేశభక్తి గీతాలు చాలా ఆలపించారు ఆవిడ. రేడియోలో శాస్త్రీయ సంగీత కార్యక్రమ కచేరీలు, వేదికలపై సంగీత కార్యక్రమాల్లో వేలల్లో ఆవిడ కచేరీలు చేసి పాల్గొని వారి గానాన్ని వినిపించి అందరినీ అలరింపజేశారు. పెద్దలు ఎంజి రామచంద్రన్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, రామనాథన్ వంటి పెద్దలచే ప్రశంసలు అందుకున్నారు. కోమల గారు మధురవాణి, అమృతగాన వర్షిణి బిరుదులతో సత్కరింపబడ్డారు. 1/11/2003 ఘంటసాల గాన సభ కేవీ రావు గారు అధ్యక్షులు వారు, దానికి సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారు, వారు సినీ జర్నలిస్టు,
కోమల గారికి స్వర్ణకంకణ ప్రదానం చేసి ఘనంగా సత్కరించి వారికి కోమల గారి పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేశారు, పెంపొందింపజేసుకున్నారు. ఇంకా అటువంటి వారిని గౌరవించి సత్కరించి చేసిన ఇవన్నీ కూడా ఒక దేవుడికి చేసిన వాటిగానే భావిస్తాం. 25/11/2003 తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాకరమైన కలైమామణి అవార్డును అందించి సత్కరించారు. ఇంకా ఆవిడ ఆలపించిన చిత్రాలు శ్రీలక్ష్మ కథ, నవ్య తినవరత్నాలు, పెళ్లి చేసుచూడు, ప్రేమ, చండీరాణి, చంద్రహారం, తెనాలి రామకృష్ణ, సుమన సుందరి, పదండి ముందుకు, సత్యనారాయణ వ్రతమహత్యం, లవకుశ, రహస్యం, విష్ణుమాయ మొదలగు సుమారు 250 తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాష చిత్రాలలో చాలా గీతాలు ఆలపించారు. ఇక సంగీత దర్శకులు ఎవరు అయ్యా అంటే ముందుగా ఘంటసాల గారు చెప్పుకోవాలి. ఘంటసాల గారు, దక్షిణామూర్తి గారు, నాగయ్య గారు కూడా పాడించారు. ఎస్ రాజేశ్వరరావు గారు, టీవీ రాజు గారు, జీకే వెంకటేష్ గారు, టీజీ లింగప్ప, జి రామనాథన్, కేవీ మహాదేవన్, సిఆర్ సుబ్బరామన్, శ్రీ విశ్వనాథన్ రామమూర్తి, ఎస్ఎం సుబ్బయ్య నాయుడు, ఆర్ సుదర్శనం గోవర్ధనం, పెండ్యాల ఆదినారాయణరావు, మాస్టర్ వేణు మొదలగు సంగీత పెద్ద పెద్ద సంగీత దర్శకుల వద్ద ఆవిడ పాటలు పాడటం అనేది జరిగింది. టిఎం సౌందరరాజన్, ఘంటసాల, టిఆర్ మహాలింగం, మాధవపతి, పిఠాపురం, పివి శ్రీనివాస్, యేసుదాస్, లీల, సుశీల, ఎస్ జానకి, జమునారాణి, ఎంఎల్ వసంత్ కుమారి, కె రాణి, పి భానుమతి, ప్రియ నాయని మొదలగు ప్రముఖ గాయని గాయకులతో ఆవిడ గానం చేశారు. శ్రావ్యమైన కంఠస్వరం, ఏ పాట అయినా అవలీలగా గానం చేసే ప్రతిభ, శాస్త్రీయ సంగీతంలో దిట్ట, చెరగని చిరునవ్వుతో కనిపించే కోమల గారు కుటుంబ బాధ్యతల వలన అవివాహితగా మిగిలి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి పిల్లలకు సంగీతంలో శిక్షణ ఇస్తూ తన ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదని బాధపడక భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిగా తన 86వ సంవత్సరం అండ్ వయసులో శేష జీవితాన్ని చెన్నైలో ఆనందంగా ప్రశాంతంగా గడుపుతున్నారు. సుమధుర గాయని ఏపీ కోమల గారికి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఇంకా గుర్తింపు రావాలని కోరుతూ ఆ భగవంతుని కోరుకుంటూ, ఇంత చక్కని కార్యక్రమంలో కోమల గారి గురించి మాట్లాడే, ఆ మహాగాయని గురించి మాట్లాడే అవకాశాన్ని నాకు కూడా కల్పించిన ఛానల్ 5JM నిర్వాహకులు శ్రీ తుర్లపాటి నాగభూషణం గారికి మరొక్కసారి నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్సమాజ్ఞలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం. శుభం భూయా. ఇప్పుడు మీకు ఏపీ కోమల్ గారు ఆలపించిన 3 చిత్రగీతాలు వినిపిస్తాను. ముందుగా ఆవిడ తనకంటే క్లాసికల్ ఇవి ఉన్న గాయని లీల గారు ఉండగా నేనెందుకు పాడగలనా అన్నట్టుగా అనుకున్న పాటని మనకి ఘంటసాల గారు ఆవిడతోనే పాడించి ఆవిడ కొత్త వరవణ్ణి ఆవిడ ప్రవేశపెట్టిన పాట సరియా నాతో అనే గీతాన్ని దీపావళి చిత్రంలో ఆలపించారు ఆవిడ. ఘంటసాల గారి సంగీత దర్శకత్వంలో సముద్రాల వారు రాశారు. 1960లో వచ్చిన దీపావళి చిత్రం ఇది. సరియా మాతో సమరాన నిలువగలడా, సరియా మాతో సమరాన నిలువగలడా, సరియా మాతో సమరాన నిలువగలడా, పెదవుల వలపు సింగార మొలక, కన్ను కొసల కోపానల మెరయ, ఎదువతి మురియు నరకుడు వెరువ స్థలము బలము చూపేగా, సరియా మాతో సమరాన నిలువగలడా, దూరమున ప్రజల దానవ కోటి, పరువు మాపి ఇలగోసిన మేటి, నరహరి దెదుర నరకుని తరుమదురుసు పలుకు లాడేనా, సరియా మాతో సమరాన నిలువగలడా, కన్నెలు మదిని సమ్మోదపడగా, ధనుజలోకము కంపిలిపోవా, ధనువుగొని మనోహరుని, ధనువుగొని మనోహరుని,
సరసన నిలచిన రఘుని గెలిచి బిరుదు గనుక మానేనా సరియా మాతో సమరాన నిలవగలడా సరియా మాతో సమరాన నిలువ సమరాన నిలువ సమరాన నిలువగలడా. చిన్నపాటు ప్రయత్నం చేశాను, తప్పులు డెఫినెట్గా ఉండే ఉంటాయి. ఈ పాటను కూడా ఆదరించండి. తర్వాత గీతం బంగారు పంజరం చిత్రంలో 1969 వచ్చింది చిత్రం. ఎస్ రాజశ్రీ గారు, గోపాలం గారు స్వరపరిచిన ఈ గీతానికి దేవులపల్లి వారి రచన, గానం ఏపీ కోమల్ గారు ఆలపించారు. ఈ పాటని ఈ సినిమాలోకి రాకముందే ఆర్ అండ్ ఏ రేడియో వారు కేబీకే మోహన్ రాజు గారితో, కోమల్ గారితో పాడిచ్చారు. ఆ పాట ఇంకొక రెండు చరణాలు ఎక్కువగా ఉంటుంది, ఓ చరణము. అయితే ఇందుట్లో ఏంటంటే సింపుల్గా తీసుకున్నారనమాట, సినిమాకి సందర్భంగా తీసుకున్నారు ఈ పాటని. ఇప్పుడు ఆ పాట మీకు వినిపిస్తాను. ఈ పాట కూడా నేను బి గోపాలం గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది, కాబట్టి ఆ రోజుల్లోనే వచ్చే పాట నాకు. పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని ఈ జగమేలు, నీ పదములే చాలు రామా. నీ దయా గౌతమి గంగా రామయ్య, నీ దాసులు మునుగంగా రామా. నీ దయ గౌతమి గంగా రామయ్య, నీ దాసులు మునుగంగా. నా బ్రతుకు కనావా దానిని నడిపే తండ్రివి నీవా, పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా. తర్వాత గీతం 1967 వచ్చిన రంగుల రాట్నం చిత్రంలో దాశరథి గారి రచనలో ఎస్ రాజశ్రీ గారు, బి గోపాలం గారు స్వరపరిచిన ఈ గీతాన్ని ఏపీ కోమల్ గారు వసంత్ గారితో కలిసి ఆలపించారు. నా అదృష్టము మహద్భాగ్యమో ఏమనుకోవాలో కానీ కొన్ని పాటలు ఈ వాహిని వారివి కానీ ఏదైనా బి గోపాలం గారు స్వరకర్తగా అంటే సంగీత దీనిలో సంగీత దర్శకులుగా సహాయ సంగీత దర్శకులుగా కూడా రాజశ్రీ గారికి చేసిన వాటిల్లో కూడా నాకు కొన్ని పాటలు ఆయన నేర్పారు. ఆ నేర్పిన వాటిల్లో ఈ పాట కూడా ఆయనే నేర్పారు అన్నమాట నాకు. ఆ రోజుల్లో పాడేదాన్ని, కాకపోతే ఈ పాట పాడి కూడా చాలా కాలమైంది. జస్ట్ చెప్తున్నా కదా, ప్రయత్నం చేస్తున్నాను. చేపరూపమున సోమకు చంపి వేదాలు తెచ్చిన నారాయణ, నారాయణ, నారాయణ. కూర్మరూపివై కులగిరి మోసి అమృతమునిచ్చిన నారాయణ, అమృతమునిచ్చిన నారాయణ. పన్నగశయన పంకజనయన నల్లని స్వామి నారాయణ, చల్లని స్వామి నారాయణ. హిరణ్యోద్రోచి ధరణిని బ్రోచిన వరాహ రూప నారాయణ, వరాహ రూప నారాయణ.
రూపము వెడలి డింబకు గాచిన నారసింహుడవు నారాయణ, నారసింహుడవు నారాయణ. మూడణుగులతో పుడమిని గొలిచిన వామనమూర్తి నారాయణ, వామనమూర్తి నారాయణ. గొడ్డలితో భూపతులను చెండిన పరశురాముడవు నారాయణ, పరశురాముడవు నారాయణ. దశకంఠునితో తలపడి గెలిచిన దశరథ తనయ నారాయణ, దశరథ తనయ నారాయణ. గోపీలోల గోపాల బాల నవనీత చోర నారాయణ, నవనీత చోర నారాయణ. పన్నగ శయన పంకజనయన నల్లని స్వామి నారాయణ, చల్లని స్వామి నారాయణ, చల్లని స్వామి నారాయణ.